ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరి వరకు చూస్తేనే ఓల్డ్ కాయిన్స్ అండ్ ఓల్డ్ నోట్స్ ఎక్కడ సేల్ చేసుకోవాలనేది మీకు టాపిక్ పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అసలు కాయిన్స్ అనేవి ఎక్కువగా ఎవరు కనెక్ట్ చేస్తారు? కాయిన్స్ కనెక్ట్ చేసే హ్యాబీ ఉన్న వాళ్ళు మాత్రమే కొందరు ఈ కాయిన్స్ అనేవి కనెక్ట్ చేస్తుంటారు. ఇంకా కొందరు ఎక్స్చేంజ్ చేయడానికి మరియు ఇతరులు కూడా కనెక్ట్ చేస్తుంటారు. నోట్స్ అయినా కాయిన్స్ అయినా కానీ, లేదంటే సేల్స్ అంటే కాయిన్స్ మధ్య మన దగ్గర కొన్ని మళ్ళీ అమ్ముకునే వాళ్ళు కూడా కాయిన్స్ని కొంటుంటారు. కాయిన్స్ అనే హ్యాబీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రేన్ కాయిన్స్ అండ్ రేన్ నోట్స్ని వాళ్ళు సేకరించి వాటిని వేలంపాటకి కానీ లేదా ఎగ్జిబిషన్స్ ద్వారా కానీ అమ్మకానికి చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్లో అంబానీ బొమ్మ వేసి కానీ లేదా మోడీ బొమ్మ వేసి కానీ బ్యాంకులు ఎక్స్చేంజ్ చేస్తుంటాయి, లక్షల్లో మనకు ఆదాయం వస్తుందని చెప్పి మరి వీడియోలు చేసి పెడుతుంటారు. అది ఎంతవరకు వస్తుంది అనేది, ఎంతవరకు వాస్తవం అనేది అది మీరే గమనించాలండి. అందులో ఎటువంటి వాస్తవం ఉంది లేదా నిజమా కాదనేది తెలుసుకున్నాకే మీరు మాత్రం రేర్ కాయిన్స్ కానీ రేర్ నోట్స్ కానీ అమ్మకానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తుండాలి. గుడ్డిగా మోసపోనికి లేదు, ఎందుకంటే ఎవరైనా ముందుగా కానీ మిమ్మల్ని కొంత అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజుగా కానీ ముందుగా తీసుకుంటే అందులో కొంత మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అన్నీ సేల్ చేయనికి, అన్ని రకాల వెబ్సైట్ని మనం నమ్మనికి కొంత ఆస్కారం ఉండదు. ఏది జెన్యున్ ఏది ఫేక్ అనేది మనం నిర్ణయించుకున్న తర్వాతే అందులో సేల్స్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాలి. ఈ కాయిన్స్ కనెక్ట్ చేసే హ్యాబీ ఉన్న వాళ్ళు మాత్రం లక్షల్లో కాయిన్స్ పెట్టి కొనడానికి అయితే ముందుకు రారు, ఎందుకంటే వాళ్ళు సరే కొంత మోతాదులో దాని యొక్క విలువను బట్టి కొద్ది మొత్తంలో కానీ మీకు కొంత అమౌంట్ ఇచ్చేసి కొనడానికి మొగ్గు చూపుతుంటారు. అలానే అందరూ కొనడానికి ముందుకు రారు. భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్స్ కూడా పడుతుంటాయి. ఎగ్జిబిషన్స్కి ఆయా డేట్లో కూడా సేల్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఏ కాయిన్స్ కొంటే ఏ టైపు కాయిన్స్ కొంటారు, కాయిన్స్ హ్యాబీ ఉన్న వాళ్ళు లక్షలు మాత్రం పెట్టి ఖర్చు పెట్టే విధంగా కనుక వాళ్ళు కాయిన్స్ అనేవి కొనడానికి ముందుకు రారు. అందుకే ఎవరైనా రేర్ నోట్స్కి లక్షలు ఇస్తారు, ఈ వేలల్లో ఇస్తారు అనంటే కనుక మీరు అది తప్పకుండా కొంత మోసపూరితమైన అవకాశం ఉంటుంది. కనుక మీరు దాన్ని గమనించి కాయిన్స్ అనేవి ఎక్కడ సేల్ చేయాలి, ఎలా సేల్ చేయాలనేవి ఈ వీడియో ద్వారా మీరు ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. చూస్తే కానీ మీకు అసలు కాయిన్స్ అనేవి ఎక్కడ సేల్ చేసుకుంటే ఎంత అమౌంట్ పెడితే ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం దానికి క్లారిటీగా తెలుసుకోనికి ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఈ వీడియో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్లే ముందు, అసలు ఓల్డ్ కాయిన్స్ అండ్ రేర్ నోట్స్ కానీ మనకి అసలు ఏ టైప్ కాయిన్స్ కొంటారు, ఎందుకు వాటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొందరు వైష్ణవమత కాయిన్ అంటే ఎక్కువగా దాన్ని ఒక సెంటిమెంట్గా భావిస్తుంటారు. అంతేకాకుండా 786 నోట్స్ కూడా సెంటిమెంట్గా, యూనివర్సల్ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన నోట్స్ని 999 కానీ, 444, 555, 666 కానీ ఇలాంటి నోట్స్ ఉన్న నెంబర్ సిరీస్ ఉన్న నోట్స్కి కూడా చాలా ప్రత్యేకత ఇస్తుంటారు. ఇలాంటివి మనం సేకరించి కనుక పెట్టుకుంటే వీటికి మనం ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే ఆదాయం తీసుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది. వైష్ణవమాత 5 రూపీస్ కాయిన్స్ కూడా చాలామంది మొగ్గు చూపుతుంటారు. ఈ యొక్క వైష్ణవమాత 10 రూపీస్ కాయిన్స్ కానీ 5 రూపీస్ కాయిన్స్ కానీ ఉంటే తప్పకుండా వాటిని నేను ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను వాటిని పరిశీలనలో పెట్టేసి మీకు వాటికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీకు నేను ఎటువంటి కమిషన్ కానీ లేకుండా, ఒక 1 రూపీ రిజిస్ట్రేషన్ ఫీజు లాంటివి ఏమీ లేకుండా నేను వాటిని మీకు సేల్ చేయడానికి జస్ట్ 1% కమిషన్తో మాత్రమే సేల్ చేయడానికి నేను ముందుకు వస్తుంటున్నాను. అందుకే చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, ఫ్రెండ్స్ చాలామంది మేము రేర్ కాయిన్స్ ఉన్నాయి, రేర్ అవి ఎక్కడ సేల్ చేసుకోవాలి, వాటికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది నన్ను చాలామంది ఫ్రెండ్స్ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందండి. నేను అలా చాలామంది కాంటాక్ట్ అయ్యి వారికి అందులో కనీసం కొంతలో కొంతమందికైనా కూడా నేను కొన్ని కాయిన్స్ కానీ నోట్స్ కానీ సేల్ చేయడం జరిగింది. వాళ్ళు చాలామంది థ్యాంక్ యూ అని కూడా, థ్యాంక్ యూ బ్రదర్, మీరు మాకు చాలా కాయిన్స్ కానీ ఓల్డ్ నోట్స్ కానీ రేర్ కాయిన్స్ కానీ సేల్ చేస్తున్నారని చెప్పి చాలామంది థ్యాంక్స్ కూడా పెట్టడం జరిగింది. కొందరు ఫ్రెండ్స్ అయితే వైష్ణవమత కాయిన్స్ని చాలా వాటిని సేకరించి పెడుతుంటారు, వాటిని మనకు వీడియో రూపకంగా పంపిస్తుంటారు, వాటి కూడా మనం సేల్ చేయడానికి ముందుకు వస్తుంటాము. అలాగే 78 సిరీస్ నెంబర్ ఉన్న సిరీస్ నెంబర్స్ ఉన్న నోట్స్ కూడా చాలామంది వీటిని కొనడానికి ముందుకు వస్తుంటారు. వీటితో పాటుగా కొందరైతే ఇయర్ వైజ్గా కూడా కాయిన్స్ కానీ నోట్స్ కానీ సేకరిస్తుంటారు. ఏ విధంగా అంటే 1957 నుంచి మొదలుకొని ఒక కనీసం 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇట్లా ఈ విధంగా వాళ్ళు కొన్ని ఇయర్స్ వైజ్గా నోట్స్ కానీ కాయిన్స్ కానీ కనెక్ట్ చేసి
వాటిని సేల్ చేయడానికి మనకి మింట్ మార్కెట్లో కానీ భారతదేశంలో నోయిడా, హైదరాబాద్, ముంబై లాంటి మింట్ మార్కెట్లో ఇక్కడ కూడా ఉన్న కాయిన్స్ని కూడా సేకరించి వాటిని కూడా సేల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అసలు మింట్ మార్కెట్లో ఉన్న కాయిన్స్ కూడా వాటికి డిమాండ్ అనేది ఎంతవరకు వస్తుంది అనేది మనం ఖచ్చితంగా క్లారిటీగా ముందుగా చెప్పలేము. ఇంకా కొందరు ఫ్రెండ్స్ అయితే ఎర్రర్ కాయిన్స్ని కనెక్ట్ చేస్తుంటారు, అంటే ప్రింటింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నవి కనెక్ట్ చేస్తుంటారు. అవి ముద్ర, దేశం పేరు, ముద్ర సరిగా రాకపోవడం లాంటివి, వీటిని కూడా కొంచెం తప్పుగా ముద్రపడడం లాంటివి, ఎస్పెషల్గా వీటిని కూడా కనెక్ట్ చేస్తుంటారు. ఇక నోట్స్ విషయానికి వస్తే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే న్యూమరికల్ నెంబర్స్ నోట్స్ కానీ యూనివర్సల్ పాజిటివ్ అట్రాక్షన్ వైబ్రేషన్స్ ఉండే నోట్స్ కానీ సేకరిస్తుంటారు. అంటే 786, 888, 999, 666, 777, 555 లాంటి నోట్స్ కనెక్ట్ చేస్తుంటారు. కొందరు ఈ నోట్స్ని డేస్ వైజ్గా కూడా కనెక్ట్ చేస్తుంటారు, అంటే బర్త్డే నోట్స్ అన్నమాట. బర్త్డే అంటే ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఒకే విధంగా వచ్చే విధంగా కూడా కొన్ని నోట్స్ కనెక్ట్ చేసి వాటిని సేకరిస్తుంటారు. ఇలాంటి అన్ని రకాల ఓల్డ్ నోట్స్, ఓల్డ్ కాయిన్స్ని మీరు సేల్ చేసుకోవాలంటే ఫేస్బుక్లో ఓల్డ్ రేర్ కాయిన్స్ అండ్ ఓల్డ్ నోట్స్ అని ఫేస్బుక్లో సెర్చ్ చేయండి. చాలా గ్రూప్స్ వస్తుంటాయి, అందులో ఎక్కువ మొత్తంలో మెంబర్స్ ఉన్న గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని అందులో మీ ఓల్డ్ కాయిన్స్ని షేర్ చేస్తే వాళ్ళు మీకు మెసేజ్ చేసి కొంటుంటారు. ఇలాంటి ప్రత్యేకమైన నెంబర్స్ ఉన్న నోట్స్ కానీ లేదా ఏంజల్ నెంబర్స్ ఉన్న నోట్స్ కానీ తప్పకుండా సేల్ అవుతుంటాయి. వీటికి చాలా ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. నన్ను అడిగితే నా యొక్క సజెషన్ ఏంటంటే కాయిన్ ఎగ్జిబిషన్ లాంటివి అయితే చాలా వరకు మీకు అనుకున్న విధంగా అనుకున్న మొత్తంలో అమౌంట్ ఇచ్చి మీకు కొంటుంటాయి. అంతేకాకుండా బిడ్ వేస్తుంటారు, కొందరు బిడ్ వేసినప్పుడు కూడా వేలం పాడాలాగా ఆ వేలంలో మీ యొక్క కాయిన్స్ కానీ మీ యొక్క నోట్స్ కానీ ఎక్కువ మొత్తం ఎవరైతే పాట పాడి తీసుకుంటారో వాళ్ళకి మీరు నేరుగా సేల్ చేసుకొని క్యాష్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఎగ్జిబిషన్లోనే సేల్ చేసుకుంటా అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ డేట్స్ కానీ ఈ యొక్క అడ్రస్ కానీ రాసుకోండి. 18 నుంచి 21 April 2024 శుక్ల డే ఫెయిర్ ముంబైలో ఎగ్జిబిషన్ ఉంది. నెక్స్ట్ 24, 26 May 2024 కోయంబత్తూర్ కాయిన్ ఎక్స్పో కోయంబత్తూర్లో ఉంది. నెక్స్ట్ 5, 7 July 2024 కోయంబత్తూర్ హెరిటేజ్ అండ్ హ్యాపీ ఎక్స్పో కోయంబత్తూర్లో ఉంది. నెక్స్ట్ 13 నుంచి 15 జూలై 2024 జ్ఞానదర్శిని 2024 కర్ణాటక న్యూమిస్మాటిక్ సొసైటీ బెంగళూరు కర్ణాటక ఎందు కూడా ఎగ్జిబిషన్ ఉంది. వీటిలో ఆసక్తి ఉన్నవాళ్ళు వీటికి ముందుగానే వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్లో కూడా మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఈ విషయ పరిజ్ఞానం అందరికీ చేయాలంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, మరియు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.